క్వశ్చన్ ఏంటంటే 6 + 66 + 666 6 + 66 + 666 అట్లా ఎన్ వరకు 3 ఆర్లు 4 ఆర్లు 5 ఆర్లు రాసుకుంటూ వెళ్తే ఆన్సర్ ఎన్లో ఎలా ఉంటుంది? 2 × 27 × 10⁻⁹ + 9⁻⁹ 2 × 27 × 2⁻⁴ ఇట్లా 4 ఆప్షన్లు ఇచ్చాడు. ఈ క్వశ్చన్ మళ్ళీ చదువుతాను, క్వశ్చన్ని మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సొల్యూషన్ క్వశ్చన్ ఏంటంటే 1 ఆరు ఉంది, దాని తర్వాత 2 ఆర్లున్నాయి, దాని తర్వాత 3 ఆర్లున్నాయి, దాని తర్వాత 4 ఆర్లున్నాయి, రైట్? అలా రాసుకుంటూ వెళ్తే ఎన్ వరకు రాసుకుంటూ వెళ్తే ఆన్సర్ ఎన్లో ఎంత? ఈ క్వశ్చన్ అందరికీ క్లియర్ అయింది కదా సార్? చాలా జాగ్రత్తగా చూడండి సార్, ఈ క్లాస్ మీకు అర్థమవుతే రైట్ మీకు చాలా ఐడియాలు వస్తాయి. 6 + 66 + RRR + 4×6 & so on up to n terms n terms equivalent to ఎంత? మీకు అందరికీ క్వశ్చన్ కనబడుతుందా సార్? క్వశ్చన్ కనబడుతుందా? ఇప్పుడు సిరీస్ 6 + 66 + 666 & so on up to n terms. అందరికీ క్వశ్చన్ కనబడుతుంది కదా సార్? స్క్రీన్ కొంచెం పైకి వెళ్తే రైట్ దయచేసి చెప్పండి, అప్పుడు మీకు క్వశ్చన్ ఈజీగా కనబడుతుంది. రైట్, నవ్ ఇక్కడ చూడండి సార్, క్వశ్చన్ ఏముందంటే 6 + 66 + 666 & so on up to n terms. దీన్ని జనరల్గా టెక్స్ట్ బుక్లో ఏ మెథడ్తో చేస్తారంటే మెథడ్ వన్. ఇది మీరు ఇంటర్మీడియట్లో చదివేటప్పుడు ఇట్లాంటి క్వశ్చన్స్ క్వైట్ ఫెమిలియరైజ్గా వచ్చింది. దాన్ని ఏం చేస్తారంటే 6 కామన్ తీస్తారు, 1 + 11 + 111 + 4 1s & so on. మళ్ళీ 9తో డివైడ్ చేస్తారు, 9తో మల్టిప్లై చేస్తారు, 9 + 99 + 999 & so on. 9ని ఏం రాస్తారు 10 - 1, 99ని ఏం రాస్తారు 10² - 1. ఇలా చేసుకుంటూ వెళ్తే మీకు ఇంటర్మీడియట్లో మార్కులు వచ్చేటి ఈ మెథడ్ మీరు యూజ్ చేయకూడదు. ఎగ్జామినేషన్లో మీకు ఇట్లాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఈ మెథడ్ మీరు యూజ్ చేయొద్దు. 6, 66, RRR క్వశ్చన్ ఇంపార్టెంట్ కాదు, నేను మెథడ్ రైట్ సైడ్ రాస్తాను, ఆ మెథడ్నే మీరు నోట్స్లో రాసుకోవాలి సార్. ఈ మెథడ్లో ఎటువంటి క్వశ్చన్స్ వచ్చినా మీరు ఇలా సాల్వ్ చేయాలి. మెథడ్ ఏంటంటే క్వశ్చన్లో నాకు ఇది కూడా సంఖ్య, ఇది కూడా సంఖ్య, ఇది కూడా సంఖ్య, ఆన్సర్లో నాకు ఎన్ కనబడుతుంది. క్వశ్చన్లో న్యూమరికల్ వాల్యూస్ అంటే సంఖ్యలు ఉన్నా, క్వశ్చన్లో న్యూమరికల్ వాల్యూస్ ఉన్నా, ఆన్సర్లో వేరియబుల్స్ ఉంటే నేను యూజ్ చేసే మెథడ్ ఏంటంటే సబ్స్టిట్యూషన్ మెథడ్. క్వశ్చన్లో ఎక్కడైతే నాకు సంఖ్యలు కనబడి ఆన్సర్లో వేరియబుల్స్ ఎక్స్లు, వైలు, జెడ్లు, ఏలు, బీలు ఎక్కడ కనబడ్డా నేను యూజ్ చేసే మెథడ్ ఏంటంటే సబ్స్టిట్యూషన్ మెథడ్. ఆరు కామన్ తీసి రైట్ 1 + 1 ఇదంతా చేస్తే ఆన్సర్ వస్తుంది, కానీ టైం వేస్ట్. వెరీ ఇంపార్టెంట్, ఒక్కొక్క క్వశ్చన్కి ఒక్కొక్క మోడల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్. క్వశ్చన్లో మీకు ఎక్కడ సంఖ్యలు కనబడినా, ఆన్సర్లో వేరియబుల్ కనబడినా మీరు యూజ్ చేయాల్సిన మెథడ్ సబ్స్టిట్యూషన్ మెథడ్. మెథడ్ 2 ఎక్కడ మీకు ఈ ప్రాబ్లమే కాదు సార్, ఇది మీకు స్టార్ మార్క్ పెట్టుకోండి, ఇది మీరు నోట్స్లో రాసుకోండి. క్వశ్చన్లో న్యూమరికల్ వాల్యూస్ ఉన్నా, ఆన్సర్లో వేరియబుల్ ఉన్నా. న్యూమరికల్ వాల్యూస్ అంటే అంకెలు, 1, 2, 3, 10, 1.2, 3.4, 5.6. క్వశ్చన్లో అంకెలుండి ఆన్సర్లో ABCWPQRXYZ అట్లున్నప్పుడు సబ్స్టిట్యూషన్ మెథడ్. ఎన్ వాల్యూ ఒకటి పెట్టుకుంటే ఆన్సర్ ఎంత? 6.
ఒకటంటే ఫస్ట్ వాల్యూ. ఫస్ట్ వాల్యూ ఎంత వచ్చింది? 6. ఆన్సర్లో ఒకటి పెట్టుకొని చూద్దాం, 2/27. ఇక్కడ మీరు చాలా స్మార్ట్గా మీరు ప్లే చేయాలి సార్ గేమ్. దయచేసి క్యాల్కులేషన్, ఒకటి పెట్టుకుంటే ఇది కింద 27 ఉన్నది, ఇదేమో 6. 6 అనేది రైట్ నాకు సహజ సంఖ్య, అంటే బ్రాకెట్లో ఉన్నదానికి కారణాంకం 27 రావాలి. బ్రాకెట్లో ఉన్నదానికి కారణాంకం 27 రావాలి. ఆప్షన్ డి చూస్తున్నాను. 10^(1+1-9-10). దీని ఆన్సర్ ఎంత? 2/27 × 100-19 = 81. 27 × 81 = 3/81. 6 మ్యాచ్ అయిపోయింది. కాబట్టి ఆన్సర్ ఎంత? డి. కాబట్టి ఆన్సర్ ఎంత? డి. సపోజ్గా ఎన్ ఈక్వలెంట్ 1 పెడితే నీకు రెండే ఆప్షన్లు ఎగిరిపోయాయి అనుకోండి, అప్పుడు ఎన్ ఈక్వలెంట్ 2 పెట్టుకోండి. అప్పుడు ఎన్ ఈక్వలెంట్ 2 పెట్టుకోండి. చూద్దాం మనం, ఎన్ ఈక్వలెంట్ 2 పెట్టుకుంటే 6+66 ఎంత? 72. ఎన్ ఈక్వలెంట్ 2 పెట్టుకుంటే 2/27 × 10³ అంటే 1000 −(n=2)$18 - $28 - $28 2/27 × 972 27 3s are 6 are 36 2s are 72 ఎప్పుడు ఈ మెథడ్ మీరు యూజ్ చేయకూడదు. దయచేసి నోట్స్లో రాసుకోండి, నేను చెప్పినప్పుడు మీరు నోట్స్లో రాసుకోండి సార్. ఇటువంటి ఏ మోడల్స్ వచ్చినా మీరు ఈ కాన్సెప్ట్ యూజ్ చేయొచ్చు. కాన్సెప్ట్ ఏంటి? ఫస్ట్ క్వశ్చన్లో, క్వశ్చన్లో సంఖ్యలున్నా అంకెలున్నా ఆన్సర్లో వేరియబుల్స్ ఉన్నా ఏ మెథడ్ యూస్ చేయాలి? సబ్స్టిట్యూషన్ మెథడ్ యూస్ చేయాలి. సబ్స్టిట్యూషన్ మెథడ్ ఎన్ ఈక్వలెంట్ 1 నుంచి స్టార్ట్ అవ్వండి. 1 స్టార్ట్ చేస్తే మీకు ఒకటే ఆన్సర్ వచ్చిందనుకోండి, అదే ఆన్సర్. సపోజ్గా రెండు ఆన్సర్లు వస్తే రెండు సమ్స్ని పెట్టుకోండి. దయచేసి ఇట్లాంటి పనికిరాని అప్రోచ్లు మాత్రము చూడొద్దు. ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈజ్ క్లియర్. క్వశ్చన్లో న్యూమరికల్ వాల్యూస్ ఉన్నా, ఆన్సర్లో వేరియబుల్స్ ఉన్నా మనము ఏ మెథడ్ యూస్ చేయాలి? సబ్స్టిట్యూషన్ మెథడ్ యూస్ చేయాలి.